ఎనిమిదవ కీర్తన 9వ వచనాన్ని కలిసి చదాం. సామి 8 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 9. సామి 8 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 9. 8వ కీర్తన 9వ వచనాన్ని మనం కలిసి చదాం. యెహోవా నా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఇంకోసారి చూద్దాం. యెహోవా నా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. యెహోవా నా ప్రభువా, నీ నామము ఎంత ప్రభావము గలది. లార్డ్ గాడ్, హౌ ఎక్సలెంట్ ఈస్ థై నేమ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామము, పరిశుద్ధ నామము, పూజింపదగిన నామము, గొప్ప నామము, మహాత్మ్యము గల నామము, ప్రతి మోకాలు వంగు నామము, ప్రతి నాలుక స్తుతించు నామము, ధన్య నామము, స్వస్థకరమైన నామము, జ్ఞాపకార్థ నామము, అన్ని నామముల కంటే హెచ్చైన నామమున, ఏడో మాసము 2వ ప్రభువు దినాన సజీవులమై జీవప్రాప్తులుగా చేయబడి మీ సన్నిధిలో ప్రణతిల్లి మీ పాదములు పట్టుకొని మిమ్మల్ని ఆరాధించున్నట్లు మాకిచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. సిలువ రక్తము ద్వారా మమ్మల్ని సంపాదించుకొని నీ స్వాస్థ్యముగా, నీ జనముగా, నీ ప్రజగా, నీ ఆరాధికులుగా చేసినందుకు స్తోత్రాలు. ఇది నా న్యాయస్థలాలలో నీ నామము చుట్టూ ఆరాధన కొరకై చేరి వచ్చిన వారిని కరుణించి ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు మీ ధర్మోపదేశము వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యపు వెలుగు కూడా మాకు దయచేయము. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రుల మీద ఆసీనైన దేవుడవు, మేము చేయి స్తోత్రుల మీద కూడా మీరు ఆసీనుడు కావాలని ఇష్టపడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాంటి అంగీకారము కలిగిన ఆరాధన, ఇష్టపడే ఆరాధన, మీరు సింహాసనాసీనుడైన ఆరాధన మేము తీసుకుని వచ్చినట్లు సహాయం చేయము. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఆయా స్థలాలలో లైవ్లో ఉండి ఆరాధనలో పాలు పొందుతున్న వారిని కూడా మీరు కరుణించి జ్ఞాపకం చేసుకున్నాం. పనులన్నీ చక్కబెట్టుకుని మీ పాదాల దగ్గర కూర్చుండి మరి ఎవరే మిమ్మల్ని ఆరాధించున్నట్లు సిద్ధము చేయి. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచు. మీ మాటలు నా నోట ఉంచు. మా సమయాన్ని దివ్యనికరముగా చేయి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యొక్క ఔన్నత్య ప్రభావాన్ని తెలిపేవి చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి, దేవుని చేతిలో నుండి 5 రోజుల్లో జాలువారిన అమూల్యమైన సృష్టి. ఆ సృష్టిని చూచినప్పుడు సృష్టికర్తను స్మరించకుండా మానవ కోటి ఉండలేదంటే తప్పు కాదేమో. అలాంటి దేవుని సృష్టిని గురించి ఆలోచించినప్పుడు దేవుని నామం ఎంత గొప్పదో తెలియచేసే సంకీర్తన 8వది. ఈ కీర్తన ఎన్వలప్ సామ్ అంటారు. అంటే అదే మాటతో ఆరంభించబడి అదే మాటతో ముగించబడుతుంది. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. మొదటి వచనం. ఇప్పుడు 9వ వచనం, అదే మాట, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలదు. ఇలాంటి కీర్తనలు 150లో చాలా ఉన్నాయి. దాంట్లో దేవుని నామ ప్రభావాన్ని జ్ఞాపకం చేసే ఎన్వలప్ సాంగ్, ఎన్వలప్ సాంగ్ ఆఫ్ గాడ్స్ ఎక్సలెంట్ నేమ్. 20వ కీర్తన 1వ వచనం,
ఇరవయో కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరమిచ్చునగాక. 9వ వచనం. యెహోవా రక్షింపుము మేము మొరపెట్టినప్పుడు రాజు మీకు ఉత్తరమిచ్చునుగాక. ఇది ఒక ఎన్వలప్ సాంగ్ లేదా ఎన్వలప్ సాంగ్ అంటే దేవుడు మనకు ఉత్తరమిచ్చే కీర్తన. 3వది 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 11వ వచనం ఆఖరి వరుస. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కనుక ఇది 3వ ఎన్వలప్ సాంగ్. దేవుని యొక్క ఆశ్రయమును జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆఖరి వచనం నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. 118వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1వ వచనం. ఆఖరి వచనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగెడితే చాలా ఉన్నాయి. 122 మాత్రం చూసి ఆపేస్తాం. 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు. ఇప్పుడు ఆఖరి వచనం యెహోవా మందిరము నిమిత్తము లేదా మా దేవుని మందిరము నిమిత్తము నేను నీకు మేలు చేయ మొదలు పెట్టేదను. స్టార్ట్స్ విత్ మందిరం, ఎండ్స్ విత్ మందిరం. మందిరంతో ఆరంభించబడుతుంది, మందిరంతో ముగించబడుతుంది. కనుక ఎన్వలప్ సాంగ్స్ మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది. దేవుని యొక్క మహాత్మ్యము, నామము, కృప, మందిరము అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే స్ట్రైట్గా ఉంటే ఏమని అర్థం? దానికి ఒక ఆరంభం ఉంది, ముగింపు ఉంది అని అర్థం. గుండ్రంగా ఉంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో బిగినింగ్, నో ఎండింగ్. ఇది నాకంటే మీలో మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి బాగా తెలిసింటుంది. ఏ సర్కిల్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్, వేర్ ఎస్ ఎ స్ట్రైట్ లైన్ హ్యాస్ ఎ బిగినింగ్ అండ్ ఎండింగ్. కనుక దేవుని యొక్క కృప ఎన్వలప్ సాంగ్స్ అని ఎందుకు అంటున్నామంటే దిస్ హెస్ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. దేవుని నామానికి ఆరంభము అంతము లేదు. అందుకే అల్ఫా ఒమేగా ఆయనే, ఆరంభము అంతము ఆయనే. ఉన్నవాడు మొదటివాడు, కడపటివాడు ఆయనే. ఆయన నామము ఎంత ప్రభావం గలది, హౌ ఎక్సలెంట్. నేను తెలుగు పదాన్ని బట్టి ఇప్పుడు ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఎంత, హౌ, హౌ మచ్ గ్రేట్ ఈస్ హిస్ నేమ్. ఆయన నామం ఎంత ప్రభావం గలది. ఎంతంటే ఎంతని చెప్పాలా? ఎంతో మరి తెలియదు. ఇప్పుడు చూస్తాం. మొదటిది 48వ కీర్తన, సామ్ 48:10. 48వ కీర్తన 10వ వచనం, సామ్ 48:10. 48వ కీర్తన 10వ వచనం. దేవా నీ నామము ఎంత గొప్పదో, ఎంతో గొప్పది. థై నేమ్ ఈస్ టూ ఎక్సలెంట్, టూ హబ్, చాలా పెద్దది, చాలా ఉన్నతమైనది. కనుక మొదటిది ఏంటంటే హిస్ నేమ్ ఈజ్ ఎక్సలెంట్. ఆయన నామం ఎంతో గొప్పది. ఎంత గొప్పదని చెప్పడానికి, వివరించడానికి వీలు కాదు. పాత నిబంధనలో చాలా సంగతులు దీని గురించి, ఆయన నామాన్ని గురించి రాసినారు. కొత్త నిబంధనలో అపోస్తులలో, అపోస్తుల కార్యములో ఆ నామాన్ని గురించి ఒక ఖచ్చితమైన మాట చెబుతూ వచ్చినారు. 4వ అధ్యాయంలో 12వ వచనం. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఎందుకు ఇది గొప్ప నామము? ఇది రక్షణ ఇచ్చే నామము. అంటే రక్షణ ఇస్తే గొప్ప నామమేనా? ఏమి రక్షణకు అంత విలువేంటి? అవును, అంత విలువ. హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2:3, హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము? హౌ కెన్ వీ ఎస్కేప్ ఇఫ్ వీ నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్?
ఎంత గొప్ప రక్షణ ఇది, ఎంతో గొప్ప రక్షణ. కనుక ఎంతో గొప్ప రక్షణ ఎవరు ఇచ్చినారు, ఎంతో గొప్ప నామము గల ప్రభు ఇచ్చినాడు, ఉచితముగా ఇచ్చినాడు. మనం పాపలమై రక్షణకు దూరమైపోయి ఉన్నప్పుడు, దేవుని ఉగ్రత కింద ఉన్నప్పుడు, జలప్రళయానికి సమీపముగా ఉన్నప్పుడు, అగ్ని గంధకములతో మండు సుధమ గుమర్రా పరిస్థితి వలె మనదున్నప్పుడు, నిత్య నాశనము కొరకై పరుగులు తీస్తూ పాతాళం వైపు వెళుతూ ఉన్నప్పుడు, కరుణాసంపన్నుడైన దేవుడు గలతి 4:4 ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని మన కొరకు పంపించి, ఆయన మన కొరకే సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడట ద్వారా, పాపలము సిలువ దగ్గరికి వచ్చినప్పుడు రక్తమును అంగీకరించడం ద్వారా పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది రక్షణ ఆశీర్వాదాన్ని ఉచితంగా మనం పొందినాం. ఆ రక్షణ చాలా గొప్పది, ఎందుకంటే దాని కొరకై చెల్లించిన క్రైమ్ గొప్పది, దాని కొరకై ఉన్న త్యాగము గొప్పది, దాని కొరకై చేసిన రక్షణ చేసిన వ్యక్తి గొప్పవాడు. ఆ రక్షణ కొరకే సిద్ధపరచబడిన ప్రణాళిక గొప్పది. జగదుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడిన గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని మన కొరకే సిద్ధపరచబడిన ఆ రక్షణను ఉచితముగా పుణ్యదాన బలియాగముగా కృపా వరముగా ఇవుటి కొరకై ఆయన సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అందుకే ప్రతి నామము ఈ నామము కంటే సామాన్యమైనదే కానీ అన్ని నామముల కంటే ఈ నామం ఉన్నతమైనది. ప్రతి మోకాలు వంగనామం, ప్రతి నాలుక సంస్తుతించున్నాం. యెహోవా నీ నామం భూమి ఎందంతటి ఎంత ప్రభావం గలది, ఎందుకంటే నీ నామం గొప్పది. ఎందుకు గొప్పదంటే గొప్ప రక్షణ మీరు మాకు అనుగ్రహించినారు, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినారు, అందుకే నీ నామం ఎంతో గొప్ప. రెండవది కీర్తనలు 36, కీర్తనలు Psalm 36:7, 36 కీర్తన 7 వచ్చిన దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, ఆయన నామం ఎంతో గొప్పది. రెండవది ఆయన కృప ఎంతో, ఈ మాట మీరు ఆలకించాలి, ఎంతో ఎంతో. అందుకే తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నాను అన్న, ఎంత గొప్పదంటే ఎంతో. ఆ రాయి ఎంతో పెద్దది. ఏ రాయి? మార్క్స్ వార్తలు మనం చూస్తాం, యేసుప్రభు వారిని సమాధిలో ఉంచిన తర్వాత రోమేయులు ఆ సమాధికి ఒక రాతిని దొర్లించిపోయారు. అందుకే తిరిగి ఆదివారం పెందలక్కడ కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఆ రాయి ఎంతో పెద్దది. ఎవరు దొర్లించడానికి చేత కాదు, ఈ రాత్రి మనకు మనం దొర్లించుకోలేదు. స్త్రీలు అసలు దొర్లించుకోలేదు, పురుషులు దొర్లించలేరు, ఎవరు దొర్లించలేరు, దేవుడు మాత్రమే దొర్లించగలడు. అందుకే ఆ రాయి దొర్లించబడ్డ వాళ్ళు చూచి, మన పాప భారం అలాగే మనకు పెద్ద రాయిగా గొప్పదిగా ఉంది. నా పాప శిక్ష గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. అలాంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దొర్లించడానికి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన కృప మన పక్షాన అమూల్యమైనదిగా చూపించినాడు. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా పాపక్షమాపణ, కృప ద్వారా మారు మనసు పొందిన మనము, దోమలు ఎక్కువైనా నాకు ఈ నామం యొక్క సంస్తుతి చేయటానికి మనం చేరి వచ్చిన. అందుకే మొదటిది నీ నామం ఎంతో గొప్పది. ఎందుకు గొప్పది? ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన. తర్వాత నీ కృప ఎంతో అమూల్యమైనది. మూడవది 84 కీర్తన 84:2. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశ. ఏం ఆశ ఇచ్చినాడు? ఎలాంటి ఆశ ఇచ్చినాడు? మనకు కాదనుకో, కీర్తనకారునికి. మనకంటే ఎంతో నిర్లక్ష్యం, ఎంతో నిరాశ. అయ్యో ఆదివారం వచ్చిందా, అయ్యో మంగళవారం వచ్చిందా, అయ్యో శుక్రవారం వచ్చిందా, రాకపోయింటే మిగతా రోజులు మాత్రం ఉంటే ఫుల్గా తిండి నిద్రపోయిండొచ్చు కదా, రౌండ్కి తయారయ్యంటాం, తలగూడు పట్టుకోకుండా వెళ్ళిపోయింటాం అని అనుకుంటాం. ఇప్పుడు ఆదివారం వస్తే కొద్దిసేపు కూర్చోవాలో, వాక్యం వినాలో, పాటలు ఇవన్నీ చాలా పెద్ద ఇబ్బంది ఉంది అని అనుకుంటాం. కనుక మనకైతే ఎంతో నిరాశ, ఎంతో నిర్లక్ష్యం, ఎంతో బాధ. కానీ కీర్తనకాడు 84 కీర్తనకాడునికి అలా కాదు, ఎంతో ఆశ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మన జీవితంలో మీకే ఒకే రోజే నీ ఆయుష్, ఏం చేస్తావో చేసుకో అని చెప్పినారనుకో,
ఏం చేస్తారు మీరైతే? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. ఇంకొకే రోజు బతుకుతావు అంటే బాగా ఆరోగ్యంగా ఉన్నావు, మళ్ళీ పడక మీద కాదు, ఒకే రోజు బతుకుతావు. ఈ ఒక్కరోజులోన ఏ స్థలానికి వెళ్ళి గోదావరి గట్టిని కూర్చున్నా ప్రకృతి అందాలు తెలికిస్తావా? ఆ తర్వాత ఫుల్ ఇదిని దండిగి నిద్రపోతావా? లేదా బయటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తావా? ప్రార్థన చేస్తావా? ఏం చేయాలనుకున్నా ఒక్కరోజులో ఏం చేస్తావు చేసుకో అని అన్నారు అనుకో, ఏం చేస్తాం మా? 24వ కీర్తనలో దానికి జవాబు ఉంది. నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 10వచనం జవాబు దీనికి. మన దగ్గర జవాబు ఉండదు కదా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. కానీ కీర్తన కాడన్నా నాకు ఒకే రోజే ఉంటే బతికటానికి, ఇంకా ఆ తర్వాత నేను చనిపోయేదైతే వాట్ డు ఐ ప్రిఫర్? భార్య పిల్లలతో సంతోషంగా ఉండడమా, భర్త పిల్లలతో సంతోషంగా ఉండడమా, లేదా బయటకు వెళ్ళి షికారు కొట్టడమా, మంచి బట్టలు వేసుకొని సెల్ఫీలు దిగడమా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే కీర్తనకాడంటాడు, నేను దేవుని మందిరంలో గడపాలని కోరుతున్నా. బహుశా ఇదే కాన్సెప్ట్ కీర్తనకాడు 23వ కీర్తన దావీదు నుండి ఈ కోర కుమారులు తీసుకున్నారంటే తప్పు కాదేమో. 23:6 చెప్పబడింది, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేయా కోరచు. ఒక దినమైనా ఎక్కడ గడపాలా? మందిరం. పోనీకు 100 సంవత్సరాలు ఇస్తే ఏం చేసుకుంటావు అని అంటే చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. కనుక దేవుని నామము కొరకు ఆశపడి ఆయన మందిరంలోకి వచ్చే వానకోవిల వలే, పిచ్చుక వలే, ఉత్సవ బలి పశు వలే ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చే ఆశ దేవుడు కలిగించు. ఇది యేసుప్రభు నెరగకపోతే ఇది రాదు. అందుకనే నీ నామం ఎంతో ప్రభావం గలది. ఎందుకని ఇప్పటిదాకా 3 ఎంతోలు చూసినా, మొదటిది ఏంటి? ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన నామం. రెండవది ఏంటి? ఎంతో అమూల్యమైన కృప ఇచ్చిన నామం. మూడవది ఏంటి? ఎంతో ఆశ కలిగించిన నామం దేవుని మందిరం కొరకు. నాలుగవది 31 అనుకుంటా, Psalm 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమును దాచి ఉంచిన మేలు ఎంత. దీనికి ఏం, దెర్ ఇస్ నో స్కేల్ ఫర్ దిస్. ప్రతిదానికి ఒక స్కేల్ ఉంటుంది. సైన్స్లోనే ఏ మ్యాప్ గీసినా, ఏ పిక్ గీసినా, ఏ ఇమేజ్ గీసినా స్కేల్ ఉండాలి. స్కేల్ లేకపోతే ఇది లేమెన్స్ డ్రాయింగ్ అంటారు. సైంటిఫిక్ డ్రాయింగ్ హ్యాస్ ఆల్వేస్ ఆర్నమెంటెడ్ విత్ ఎ స్కేల్. అలాగే మనం ఇండియా మ్యాప్ తీసుకున్నా, ఆంధ్ర మ్యాప్ తీసుకున్నా, ప్రపంచ మ్యాప్ తీసుకున్నా దానికి కింద స్కేల్ అని ఉంటుంది, అంటే కొలతలు. మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ఒక మ్యాప్ గీసినామనుకో, స్కేల్ ఏంటి? నో స్కేల్. ఇట్ కెనాట్ బి స్కేల్, ఇట్ కెనాట్ బి మెషర్డ్, ఇట్ కెనాట్ బి ఫ్యాథమ్డ్, ఇట్ కెనాట్ బి డిటర్మిన్డ్. దాన్ని మనం గ్రహించలేము, గుర్తించలేము, ఊహించలేము, స్కేల్ చేయలేము, కొలవలేము, కొలవా జాల. కనుక ఎంత మేలు ఇది, ఎంత మనకు తెలియదు. అందుకే Romans 8:28 దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కీడు కలుగుట కొరకై అని రాశారా, మేలు కలుగుట కొరకై సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. మేలు చేయట దేవుని నైజం. కనుక అన్ని మేలు కొరికే చేస్తాడంట. ఎంత మేలు చేస్తాడు? 1, 2, 3, 4, 5, 6 యహోవా యథార్థవంతులకు మేలు చేయి కీర్తనలో చెప్పండి మాట. కనుక యహోవైన భయభక్తులు గారి వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. ఆ మేలు హెబ్రీ పత్రిక 9:11 అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి. ఏంటి ఆ రాబోతున్న మేలులు? ఇక్కడ రాసిన తానే నిత్య విమోచన సంపాదించి. హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనదియు కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా రాబోతున్న
కింద రెండేసి కింద రాశారు కలిగియున్నా. కనుక ఈ మేలులో రెండు రకాలు. మొదటిది ఏంటంటే కలిగిన ప్రజెంట్ టెన్స్, రాబోతున్న ఫ్యూచర్. ఈ మేలులు భౌతికమైన ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఉన్నాయి. ఎన్ని అని లెక్కలేదు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఆయన కోరకున్న వారి కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ విషయాలు కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. అవన్నీ ప్రభు మన కొరకు ఉచితంగా సిద్ధపరిచినాడు. యెహోవా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఎందుకంటే నీ నామము గొప్ప రక్షణ ఇచ్చింది. ఎందుకంటే నీ నామము ఎంతో అమూల్యమైన కృపనిచ్చింది. నీ నామము ఎంతో ఆశిచ్చింది మందిరంకి వెళ్ళటానికి. నీ నామము ఎంతో మేలునిచ్చింది. ఐదవది ఆఖరిది 119 165 1:1-9, 1:6-5 కీర్తనలు 119:165 వచ్చిన Psalm 119:165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమిచ్చినాడు? ఎంతో నెమ్మది. వారు తూలి త్రొట్టిల్లటానికి కారణము ఏమీయూ లేదు. కనుక దేవుని యొక్క వాక్యం ఆయన మనకిచ్చినాడు సొంత భాషలో. ఈ వాక్యం ప్రేమించే మనసు ఇచ్చినాడు. ప్రేమించే మనసు ఏమైనా ఉందంటే అది ప్రభు ఇచ్చిందే. ద్వేషించే మనసు ఉంటే అది మందే. కనుక ప్రేమించేదంతా ప్రభువే మనకు అనుగ్రహించినాడు కనుక. ఎందుకంటే ఆయన హృదయం, ఆయన తన ప్రేమను మన హృదయములలో కుమ్మరించిన హెషడ బ్రాడ్ ఇస్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ఆయనే తన ప్రేమను కుమ్మరించిన కారణం చేత ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఎంతో ఆశిచ్చినాడు. దాన్ని బట్టి చదివితే ఎంతో నెమ్మది ఇచ్చినాడు. లోకము నెమ్మది లేని పరిస్థితి. వ్యక్తికి నెమ్మది లేదు, కుటుంబానికి నెమ్మది లేదు, వీధికి నెమ్మది, సమాజానికి, సంఘానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి నెమ్మది లేని దినాల్లో. అందుకే యోహాను 14:1 చెప్పబడింది, కలవరపడుకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. మీ హృదయములను కలవరపడనీయకుడి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధ పరస్తూ ఉన్నాను. కనుక ఆయన ఉండు స్థలములో మనలను కూడా తీసుకుని వెళ్ళటానికి వదినాన ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ఆ ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఉండటానికి కలవరం లేని ఎంతో నెమ్మది కలిగిన హృదయాలతో ప్రభువును ఆరాధిస్తూ ఉంటే వదినాన ప్రభు వచ్చినప్పుడు ఆరాధించే ప్రజలంతా ఆయన వలె మార్పు చెంది ఆయనతో పాటు సదాకాలం ఉండే నామాన్ని దగ్గరికి వెళుతూ ఉన్నాం. అక్కడ పరలోకంలో ఆయన నామం యొక్క వైభవం చూసిన తర్వాత ఎంత గొప్ప నామము. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఏ నామము ఆయన? దేవుని వాక్యమును నామము గలవాడు. ఎలాగా? నమ్మకమైన వాడును, సత్యసాక్షియు, తెల్లని గుర్రము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మీద దేవుని నామం అనే వాక్యము వ్రాయబడి ఉన్నది. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ ప్రభు ఎదుట ఉదినాన పరలోక రాజ్యంలో సాగిలపడి ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. యెహోవా నీ నామము ఎంత ప్రభావం గలది. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు ప్రభు సహాయం చేయనుగాక.